పెట్టెల ద్వారా అమెరికా నుండి సంక్రాంతి సంబరాలు ముగించుకొని మన నందిగాముకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వస్తున్నాడండి. అదిగో పెట్టెల ద్వారా గారు వస్తున్నారు, పెట్టెల ద్వారా గారు వస్తున్నారు. ఒక్కసారి నమస్తే సార్, వణకం సార్, ఆదాబర్సే సార్, బాగున్నారా, గుర్తుపట్టారా? నేనండి బాబు, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టెల ధోరణి, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టెల ధోరణి. వచ్చేసారండి, వచ్చేసారండి. నందిగావలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రంగరంగ వైభవంగా అంబరాన్ని తాకేటువంటి ఒక సంబరాల్లో ముఖ్యంగా నేను ఉండాలని చెప్పి మన పెద్దలు నిన్న నాకు ఫోన్ చేశారు. మరి మీరు ఎలా వచ్చారండి? నేను ఇటలీలో ఇడ్లీ తింటుండగా, ఇటలీలో ఇడ్లీ తింటున్నానంట, నాకు ఫోన్ వచ్చిందండి. మీకు వెంటనే ఫోన్ వచ్చింది. నేను ఏం చేశానంటే ఆ తర్వాత కాశ్మీర్ వెళ్ళి కాఫీ తాగుదాం అనుకున్నాను. కాశ్మీర్ లో కాఫీ తాగుదాం అనుకున్నాను. ఇంకోప పెద్దవాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి, పెద్దవాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వెంటనే ఇటలీలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి, ఇటలీలో ఉన్న ఏ బస్ స్టాండ్ అండి? ఆర్టీస్ లేదండి, బస్ స్టాండ్కి వెళ్ళాను. ఇటలీ బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్ళగానే విమానం ఎగిరిపోతుంది, ఎగిరిపోతుంది, ఎగిరిపోతుంది. వెంటనే నేను ఏం చేశాను, టైం అయిపోతుందని టైం అయిపోతుంది పరిగెట్టుకుంటే రెక్కలు పట్టేసుకున్నానండి. విమానం రెక్కలు పట్టుకున్నావు? రెక్కలు పట్టుకొని ఇందాక అక్కడ రోడ్డు మీద దిగాను. ఏది? నందిగామ బైపాస్ రోడ్ లో. బైపాస్ రోడ్ లో దిగాను. దిగి దిగి అక్కడ నుంచి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చేసాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిన కారణం ఏంటి సార్? పెట్టెల ద్వారా గారు, మీరు ఎందుకంటే సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కదా, జరుగుతున్నాయి, మరి ఇక్కడ ఇళ్ల పట్టాల సంబరం జరుగుతుంది కదా. ఇళ్ల పట్టాల సంబరం అంటే సంక్రాంతి సంబరం కనుక ఎక్కువ మాట. మరి మేము పెట్టెల ద్వారా కంపల్సరీగా ఉండాలండి. ఎందుకు ఉండాలి మీరు? ఎందుకంటే మేము మామూలు వాళ్ళం కాదు, అసలు మాకు మామూలు ఆస్తిపాస్తులు లేవు. మీకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఎందుకంటే ఆకాశంలో అర్ధభాగం మాదే. ఇది ఆకాశంలో అర్ధభాగం మీదే. సముద్రంలో సగభాగం నాదే. సముద్రంలో సగభాగం మీదే. ఈ భూమండలంలో ముప్పాతికి ముక్కంతా నాదేనండి. ముప్పాతికి ముక్కంతా మీదే. నీకేమన్నా కావాలా? అయితే పెట్టెల ద్వారా గారు, ఇంకు లేని పెళ్లి తెచ్చుకుంటే కాగితం మీద రాసిచ్చేస్తానండి. ఇంకులోని పెళ్లి తెచ్చుకుంటే ఖాయిదీ మీద రాజేస్తాను. అసలు మాకు డబ్బుకేం లోటు లేదండి బాబు. ఎంత ఉంది? కోట్లుంటే కుక్కలు లెక్కెళ్ళిపోతున్నాయి, అయ్యో లక్షలుంటే లెక్కలు లెక్కెళ్ళిపోతున్నాయి, చిల్లర ఉంటే సేవలు ఎత్తుకుపోతున్నాయి, వేలుంటే ఎలకలు ఎత్తుకుపోతున్నాయి. అది ఏం చేశారు? అసలు నిన్ననే కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలు పడేశాను. ఏంటి కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలు వేసారా? కానీ మా కోడి పుంజుకి తినడానికి నూకలు లేవండి. నూకలు లేవు, నా దగ్గర డబ్బులు లేవండి. అయితే పెట్టెల గారు, మీరు చదువుకున్నారేమన్నా? నేను ఇంగ్లీష్ మామూలుగా చదవలేదండి. మీరు ఇంగ్లీష్ బాగా చదివారు. ఇంగ్లీష్ మాట్లాడానంటే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థం. నేను సింగల్ పూరిలో చదివానండి. సింగల్ పూరి? సింగల్ పూరి. సింగల్ పూరి కాదండి, సింగపూర్. అది అదేనండి, ఆ పూరి. సింగపూర్? అవును. సింగపూర్ లో ఏం చదివారు? సింగపూర్ లో 10 సంవత్సరాలు కష్టపడి ఒకే మాస్టర్ గారి దగ్గర ఒకే బల్ల మీద ఒకే క్లాస్ రూమ్ లో చెమట ఓర్చి మరీ చదివాను. చెమట ఓర్చి ఒకే క్లాస్ లో 10 సంవత్సరాలు చదివావు? చదివాను. ఎన్నో తరగతి? తంతే కలాస్. ఏంటది తంతే కలాస్? తంతే కలాస్ ఏంటండి? తెలీదా? అదేనండి, అందరు అంటారు కదండి. ఏం క్లాస్ అది? తంతే క్లాస్. టెన్త్ క్లాస్? అదే చదివాను, అదే చదివాను. టెన్త్ క్లాస్ అంటారు? అవును. అయితే మీకు బాగా ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా? నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేస్తానండి. ఎలా మాట్లాడతారు? ట్రంప్ గారికి ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకో, ట్రంప్ గారికి, మొన్న మనకు ఇండియా వచ్చారు కదా, అప్పుడు ఇంగ్లీష్ లో ఆయనకి నేనే చెప్పానండి. అది ఇంగ్లీష్ లో నువ్వే చెప్పావు ప్రాంగింగ్. అవును. అయితే బాగానే ఉందండి. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడేస్తానండి. అయితే మా నందిగామ ప్రజల తరపున, అవును, మధ్యాహ్నం నుంచి కూర్చున్నారు మా వాళ్ళందరూ కూడా వినోదం కోసం. ఇంతవరకు ఎంతో మంది కళాకారులు వినోదాన్ని ఇచ్చారు, ఇచ్చారు కాబట్టి మీ మాటలు విని వారు సరదా పడి సాయంత్రం భోజనం కూడా వంచారు. ఎందుకంటే కడుపు నిండిపోతాయి నీ మాటలు. అవునండి. మీరు చదువుకున్న చదువు బాగా చదివారు కాబట్టి మీకు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉందో లేదో నేను చెబుతాను. నాకు ఇంగ్లీష్ కూడా తక్కువగా వచ్చు కాబట్టి 3 ముక్కలు అడుగుతాను ఇంగ్లీష్ లో. నువ్వు ఇంగ్లీష్ లో 3 ముక్కలు కాబట్టి ఏం అడిగినా సరే టగడక చెప్పేస్తాను. ఏది? నేను 3 ముక్కలు ఇంగ్లీష్ అడిగితే టగడక చెప్పేస్తాను? అదే మాట మీద అమ్మ అందరినారండి, అక్కలు చెల్లెలు విన్నారు, అన్నయ్య తమ్ములు, మన నందిగామలో మాట అవును. ఏ ప్రశ్న వేసినా టకటక సమాధానం చెబుతాడు తలుపుకోకుండా, చెప్పేస్తాను. కాబట్టి మా ఊరు ప్రజలందరి తరపున, ఈ సభా కార్యక్రమంలో కూర్చున్న ప్రతి ఒక్కరి తరపున నేను ప్రశ్నిస్తున్నాను, వాట్ ఈజ్ యువర్ నేమ్? టకటక. టకటకనా? అంతే. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? టకటక. వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్? టకటక. టకటక. టకటక అంటే నీకు టకటక? నేనేమన్నాను? నేనేమన్నాను? ఇంగ్లీష్ లో ఏమడిగినా సరే ఏం చెప్తాను? ఏం చెప్తానన్నావు? టకటకా చెప్తాను. సమాధానం చెప్తాను. సరిపోయింది కదండి. అంతే స్వామి, ఈ టోపిక్ కింద ఉన్న బుర్ర మామూలు బుర్ర కాదురా. ఇది తెలివితేటలు చాలా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరికి తెలివితేటలు ఉంటాయి. అందరికి తెలివితేటలు ఉంటాయి. నా కేజీ ఉంది. కేజీ? ఏంటంటే తుపాకే కాదు. జీకే అంటే ఏంటి?
తెలివితేటలు అంటే జనరల్ నానర్జీ జనరల్ నానర్జీ నాకు నానర్జీ జనరల్ ఉంది నీ నానర్జీ ఆఫ్ జనరల్ టీకే ఉంది మాట అవును కేజీ ఉంది అవును అయితే ఒక ప్రశ్న ఏమా వాళ్ళకి నందిగా వాళ్ళకి అసలు ఎంత మంది ఆడవాళ్ళు వచ్చారు కదా మగవాళ్ళు వచ్చారు వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు ఆ అసలు ఇంతమంది ఆడవారు వచ్చారు కాబట్టి అమ్మ ఆడవారందరూ కూడా వంట చేస్తారు కాబట్టి బ్రహ్మాండంగా వంట చేస్తారా పప్పులో ఏమేస్తారో మీకు తెలుసా అండి పప్పులో ఏమేస్తారమ్మా కలు చెల్లెళ్ళు పప్పులో ఏమేస్తారు ఈ మధ్య కరోనాలో మొగోళ్ళు కూడా వంట చేస్తున్నారు కాబట్టి పప్పులో ఏమేస్తారండి చింతపండు పసుపు కారము ఏమండి ములక్కాళ్ళు టమాటాలు మేము కూడా వంట చేసాం ప్రావీణ్యం అని చెప్తారు ఒరే అయన్నీ కాదురా అన్ని వేస్తారు వాటితో పాటు ఇంకోటి కూడా ఏమేస్తారు 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 ఉప్పేస్తారు ఉప్పేస్తారు మరి ఆ ఉప్పులో ఏమేస్తారు ఉప్పులో ఏమేస్తారు వేస్తారు ఉప్పులో ఏమేస్తారు అలా చేయేస్తారు అది మా వాడి మరి అది తెలివితేటలంటే కాబట్టి అందరికి చాలా వెంటనే నాకు ఫోన్ వచ్చింది శుభాకాంక్షలండి మన కళారూపాలు చాలా ఉన్న ర్యాలీలో తిరుగుతున్నాయి మచ్చుకు ఒక చిన్న ప్రశ్న వేసాము దయచేసి అవకాశం ఇచ్చిన కమిటీ వారికి మరొకసారి కళాభివృద్ధులు తెలియపరుస్తున్నాము ఎం ప్రశాంత్ కుమార్ పద్ధతి